రేపు ప్రకటించగలవా అభ్యర్థి ఎవరని? మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిలో చెప్పగలవా? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు అనుభవించి ఈ జిల్లా పురాతత్వం పెట్టి ఈరోజు నీ పక్కనున్న సెంట్రల్ బ్యాంక్ మాజీ చైర్మన్ అరుణ్ తుమ్మల గారికి ముఖ్యమంత్రిగా ఉండి ఖమ్మంలో ఒక బ్యాంకుని ఓపెన్ చేయాలంటే నీ అధికార దుర్లతో తప్పుదో పట్టించి మంత్రులు రానియకుండా ఈ జిల్లాలో పెట్టడం చేసి నువ్వు కాదని చెప్పి నేను అడుగుతున్నా. ఎవరు ఆ కోఆపరేటివ్ బ్యాంకు ఆ రోజు పెట్టిన హాస్పిటల్ ఓపెనింగ్ ఎవరు తీసుకురాలా? ఆయన మీద బ్యాంకులో అవినీతి జరిగిందని ఎవరైనా పేరే పిచ్చిండ్రు? ఈ సమాజానికి తెలియదా? నువ్వేదో అన్ని తెలుసు తెలవదని చెప్పి అనుకుంటున్నావు. ఇవన్నీ కూడా సమయం వచ్చినప్పుడు చెప్తాం. నువ్వు ఇంకేదో పరిశ్రమలు పెడుతున్నావని చెబుతున్నావు. అంటే రాజకీయంగా నువ్వే ఎదగా తప్ప దళితుడు ఎవడైనా పారిశ్రామిక అభివృద్ధులు ఎదగొద్దని నీ విధానం అని చెప్పి నేను అడుగుతున్నా. ఒకళ్ళు ఎవడైనా కుటుంబాల నుంచి చదువుకొని వాళ్ళు ఉన్నతగా ఉండి ఇతర దేశాలు చదువుకొని దేశంలో పరిశ్రమలు పెట్టి హక్కు లేదా దళితులకు? నీ ఒక్కరికే ఉందా? సంపాదించుకునే అవకాశం నీకే ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా. నీ ఉడుదూపులకు భయపడేవాడు లేడు. ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం. నీలాంటి నాయకులు చాలా మంది ఈ రాజకీయ చరిత్రలో చూసినాం. అందుకనే ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో సుశిక్షితులైన కార్యకర్తలుగా వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను మేము ఎజెండాగా తీసుకెళ్తాం. వారు చేపట్టిన అభివృద్ధి ప్రజల ముందు ఉంచుతాం. వారు చేపట్టబడిన కార్యక్రమాలు ఏ రకంగా ఉన్నాయో ప్రజల విశ్వాసాన్ని చూరబెట్టిపోతాం తప్ప ఆహంకారంతోనూ అహంభావంతోనూ ఏ రోజు మీకు పనిచేయలే. ఒక సేవకుడు ఏ రకంగా ఉన్నానో సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు సేవకుడిగా ఉన్నాం తప్ప ఏ రోజు కూడా సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ మరొక ఉజ్వల భవిష్యత్తు కలిగిన ఒక నాయకుడు, భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించే శక్తి ఉన్న ఒక గొప్ప వ్యక్తి కేటీఆర్ గారి యొక్క జన్మదిన సందర్భంగా వారికి మంచి ఆరోగ్యం ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి బర్త్డే వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకు ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.